సమ్మోహన్ నటుడు చంద్రమోహన్ గారు గత శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే దాదాపు తొమ్మిది వందలకు పైగా సినిమాల్లో హీరోగా ఆర్టిస్ట్ గా చేసిన చంద్రమోహన్ గారు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పెద్దగా ఎక్కడా వెల్లడించేవారు కాదు అన్ని సినిమాల్లో చేసిన చంద్రమోహన్ గారికి దివంగత కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దివంగత గాన గంధర్వ ఎస్పీ బాలు గారు బంధువులే అంతేకాకుండా ప్రముఖ రచయిత శివలింక శంభు ప్రసాద్ గారు కూడా బంధువే సినిమా నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ స్వయంగా చంద్రమోహన్ గారికి మేనల్లుడు అన్ని నటించడంతో పాటు అందరికీ కావాల్సిన వ్యక్తిగా చంద్రమోహన్ గారికి పేరుంది అయితే సినిమా రంగంలో అంత పరిచయం ఉన్నా అన్ని అవకాశాలున్నా ఆయన తన పిల్లలను సినిమాలకు దూరంగా ఉంచారు ఇక ఆయన భార్య జలంధర గారు సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఒక రచయితగా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది దాదాపు వందకు పైగా కథలు పలు నవలలు రాసిన ఆమె సాహితీ పురస్కారాలు అందుకున్నారు ఈ భార్యాభర్తలిద్దరూ తమ తమ రంగాల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు ఈ క్రమంలోనే ఈ జంట ఆదర్శ దంపతులుగాను అవార్డు అందుకోవడం విశేషం ఈ నేపథ్యంలో జలంధర గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం జలంధర గారు నలభై ఎనిమిది జులై పదహారున జన్మించారు తండ్రి పేరు గాలి బాలసుందర్రావు గారు ఈయన ప్రముఖ వైద్యులు కూడా అప్పట్లో చెన్నైలోని పాండీ బజార్ లో వీరు నివాసం ఉండేవారు గాలి బాలసుందర్రావు గారు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు సాహిత్య ప్రియులు కూడా ఈయన వైజాగ్ మెడికల్ కాలేజీలో చదివారు వైరస్లు వ్యాధులు అనే పేరుతో పుస్తకం కూడా రాశారు అంతేకాకుండా సాహిత్యంతో పాటు సినిమాలపైనా అవగాహన ఉండేది ఆయన ఇంటర్ చదువుతున్న సమయంలో అంటే దాదాపు పంతొమ్మిది వందల ముప్పైలో ఓ ప్రమాదంలో చేయి తగిలింది అయితే రెండు మూడు రోజులు పట్టించుకోలేదు తీరా చూస్తే చెయ్యి వాపు వచ్చింది డాక్టర్ వద్దకు వెళ్తే ఇరవై ఇస్తే వైద్యం చేస్తామని లేకపోతే చెయ్యి తీసేయాల్సి వస్తుందని చెప్పారట గాంధీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా చేసిన తిరుమల రావు గారు కూడా ఆయన క్లాస్మేట్ అప్పట్లో ఇరవై రూపాయలంటే ఇప్పుడు రెండు లక్షలతో సమానం అని చెప్పవచ్చు అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో చాలా టెన్షన్ పడ్డారు ఆయన తన ఫ్రెండ్తో కలిసి వెళ్తున్న టైంలో అదే రోడ్డులో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది తనకు చెయ్యి సమస్య నయమైతే మెడిసిన్ చదివి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారని మొక్కుకున్నారు కొన్ని రోజులకే చెయ్యి సమస్య నయమైంది దీంతో ఆయన మెడిసిన్ పూర్తయ్యాక ఉచితంగా వైద్యం చేయడం మొదలు పెట్టారు చివరి వరకు అదే కంటిన్యూ చేశారు తనకు తానుగా కొన్ని ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేవారు ఇక ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలత గారు ఆయనకు సిస్టర్ ఇక బాలసుందర్రావు గారికి వాహమయ్యాక చాలా రోజులకు జలంధర పుట్టారు అప్పట్లో వీరిది ఉమ్మడి కుటుంబం జలంధర గారికి ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిని కోల్పోయారు దీంతో చిన్నమ్మమ్మ నానమ్మల వద్ద పెరిగారు జలంధర ఆ ఇంట్లో జలంధర గారి తరువాత చిన్నవారు తెన్నేటి హేమలత గారు దీంతో ఎప్పుడూ ఆమెతో గొడవపడుతూ ఉండేవారు జలంధర గారు దాదాపు పద్నాలుగేళ్లు వచ్చే వరకు స్కూల్ ఇల్లే లైఫ్ గా ఉండేది అయితే సుందర్రావు గారు సాహిత్యవేత్త కావడంతో శ్రీశ్రీ గారు కొడవటి గంటి కుటుంబరావు గారు దేవుల గారు బలిచేపల్లి లక్ష్మీకాంతం గారితో పాటు పలువురు కవులు రచయితలు వీరి ఇంటికి వచ్చేవారు ఆ టైంలో పబ్లిష్ అయిన పుస్తకాలపై రివ్యూలు జరిగేవి కొన్నిసార్లు నవ్వుకునేవారు కొన్నిసార్లు లోపాలను ఎత్తి చూపేవారు ఆ చర్చల మాటలను విన్న జలంధర గారికి వామ్మో పుస్తకాలు రాస్తే ఇన్ని విమర్శలు వస్తాయా అని అనుకునేవారు పదిహేనేళ్ల వరకు టామ్ బాయ్ గా ఉండేవారు ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల కావడంతో గారాబం చేసినా అదే టైంలో తండ్రి గారు కొన్ని విషయాల్లో స్ట్రిట్ గా ఉండేవారు ఇంట్లో అల్మారాలకు బీర్వాలకు తాళం వేసి ఉంటే ఇంట్లో ఉండేవారిని అవమానించినట్టేనని భావించేవారట అప్పుడప్పుడు కొన్ని విషయాలను తండ్రి డిస్కస్ చేసేవారు మేనత్త హేమలత గారిని తండ్రి ఎంతో అభిమానిస్తారు అందుకు కారణం ఏంటనే డౌట్ వచ్చింది అంతేకాకుండా తండ్రితో పాటు ప్రముఖ రచయితలు వివిధ నవలలపై చేస్తున్న డిస్కషన్ కి అర్థం ఏంటనే సందేహం కూడా వచ్చింది అప్పుడే హేమలత గారిని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు అప్పటి వరకు చీటికి మాటికి మేనత్తో సరదాగా వివాదానికి దిగే జలంధర గారు హేమలత గారి రచనలను సాహిత్యంతో జీవితానికి జీవితంలో సాహిత్యానికి ఉండే అనుబంధాన్ని అర్థం చేసుకున్నారు ఓ సందర్భంలో తండ్రితో అదే విషయం ప్రస్తావిస్తే నేను అభిమానించేది మేధస్సునే అని చెప్పారట ఆ మాటలు జలంధర గారిని చాలా ప్రభావితం చేశాయి తాను కూడా రచనా రంగంలోకి రావాలనే ఆలోచన వచ్చిన తండ్రితో పాటు ఇంటికి వచ్చే ప్రముఖ రచయితలు కవులు ఏమంటారోనని భయపడి ఆగిపోయారు అదే టైంలో కాలేజ్ మ్యాగజైన్ కోసం విజయలత రెడ్డి గారు జలంధర గారికి ఓ నాటకం రాయాలని సూచించారు ఎలాగోలా ఆ నాటకం రాశారు జలంధర గారు అయితే మరుసటి రోజే కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంది ఆ రోజు జ్వరం కారణంగా కాలేజీకి వెళ్లలేదు జలంధర గారు దీంతో ఆమె రాసిన నాటకం ఇంట్లోనే ఉండిపోయింది కొన్ని రోజుల తర్వాత వీరి ఇంటికి ప్రముఖ రచయిత పాత్రికేయులైన విద్వాన్ విశ్వం గారు వచ్చారు కాకతాళీయంగా జలంధర గారు రాసిన నాటకం ఆయన కంటపడింది ఆయన ఎవరు రాశారు అని అడిగితే గాలి సుందర్రావు గారు కొంచెం నవ్వుతూ నా కూతురు లిఖించింది అని చెప్పారట ఆయన ఏమంటారోనని భయపడిన జలంధర గారు అక్కడి నుండి వెళ్లిపోయారు తీరా నెల రోజుల తరువాత నా పేరుతో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది ఆ విషయం జలంధరకు ముందు తెలియదు నాలుగైదు రోజుల తరువాత మేనత్తగారు చెప్తే తెలిసింది ఇక ఓ రోజు మేనత్తగారితో పాటు ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్లారు అక్కడ ఎన్నో నాటకాలు ఇంకా పత్రికలో ప్రచురితం కావాల్సి ఉన్నాయి కథలు నాటకాలు రాయడం ఒక ఎత్తైతే అవి పుస్తక రూపం దాల్చడం లేదా పత్రికల్లో పబ్లిష్ కావడం కూడా ఒక ఎత్తని అర్థమైంది దీంతో తాను రాయాలనే ఆలోచన నుండి బయటకు వచ్చేశారు జలంధర గారు అయితే సాహిత్యంపై ఇష్టం పెరిగింది బెర్నాడ్ షా ఆస్కార్ వైల్డ్ లాంటి వారి రచనలను సాహిత్యాన్ని చదివేవారు రియల్ లైఫ్ కు ఉపయోగపడేలా క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని రచనలు చేస్తే బాగుంటుందని అనుకున్నారు అలా ఓసారి సొంతంగా ఓ కథ రాయడం మొదలుపెట్టారు రాత్రి సమయం కావడంతో తండ్రి వచ్చి లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు దీంతో కారణం ఏంటని అడిగారు జలంధర గారు అందుకు తండ్రి స్పందిస్తూ నువ్వు రచనలు చేయాలంటే నీ మైండ్ సెట్ ఎలా ఉండాలో తెలుసుకో నీ మైండ్ సెట్ హండ్రెడ్ క్యాండిల్ బల్బ్ అనుకుంటే వాటిలో నువ్వు మాట్లాడగలిగేది యాభై శాతం నువ్వు రాసేది ఇరవై ఐదు శాతం వాటిలో ఆచరించేది పన్నెండున్నర శాతం జనాలకు చేరేది ఆరు శాతం ఫలితాలు వచ్చేది మూడు శాతం అలాంటి పరిస్థితుల్లో నువ్వు నూరు శాతం ఫలితాలు రావాలంటే ఎంత బ్రాడ్గా ఉండాలో సామాజిక దృక్పథం ఎలా ఉండాలో అర్థం చేసుకో అని చెప్పారట అప్పటి నుండి రియల్ లైఫ్ తో ముడిపడి ఉండేలా రచనలు చేయాలని అనుకున్నారు జలంధర్ గారు ఆ తరువాత మేనత్త రచనలను అర్థం చేసుకున్నారు చిన్నతనం నుండి తనకొక అలవాటు ఉండేది అమావాస్య పౌర్ణమి సమయాల్లో చేయకూడని పనులు చేయాల్సిన పనుల గురించి పెద్దవాళ్ళు చెప్పేవారు అలానే ఎందుకు చేయాలి అని ఆలోచించేవారు జలంధర్ గారు మేనత్త కూడా రెబల్ గానే ఉండేవారు అదే సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రచనలు చేసేవారు బుక్ చదివి ప్రభావితమయ్యారు ఇక వడ్డెర చండీదాస్ గారి శిష్యురాలు రేవతిదేవి గురించి ఓ వ్యాసం చదివి స్ఫూర్తి చెందారు ఆ రచయిత్రి ఆత్మహత్య నవలలోని ఉమా పాత్ర పురుడు పోసుకుంది ఆ నవలలో ఉమా అనే క్యారెక్టర్ విరించి అనే అమ్మాయికి రాసిన లేఖ అప్పట్లో సాహిత్యకారులను ఆకట్టుకుంది ప్రస్తుత పరిస్థితుల్లో వదిలించుకోవాల్సినవి అడ్డుపెట్టుకుని కాపాడుకోవాల్సినవి వదిలేసుకుంటున్నామని ఆ పరిస్థితి నుండి బయటపడాలంటే కుటుంబ వ్యవస్థల్లోనే మార్పులు రావాలని సూచించేవారు ఇక జలంధర గారు రాసిన పున్నాగపూర్ నవలకు అత్యంత ఆదరణ లభించింది సైకో అనలిటికల్ పరిశోధన నవలగా పేరుగాంచింది డాక్టర్ జీకే డాక్టర్ కృష్ణ శీలా మేడం పాత్రల ద్వారా ఈ కథ నడుస్తుంది డాక్టర్ జీకే కుమార్తె రాధా పాత్ర చుట్టూ రాధా సగుటు ఆడపిల్ల కాబట్టి ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయనే కోణంలో ఈ కథ ఉంటుంది ఇంట్లో ఉండే స్పర్ధలు ఆశలు తెచ్చిపెట్టుకున్న ఎమోషన్స్ వల్ల ఓ యువతి జీవితం ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్తుంది చెడు అలవాట్లు కలిగిన వ్యక్తికి భారీ అవడం ఆ భర్తకు జీకే హాస్పిటల్ అండ్ హీలింగ్ సెంటర్ లో ట్రీట్మెంట్ ఇప్పించే క్రమంలో ఎదురయ్యే ఘటనలు అత్యంత ఆకట్టుకుంటాయి ఇక జలంధర చంద్రమోహన్ గారి వివాహం విషయానికి వస్తే జలంధర డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వివాహమైంది ఎంఏ ఎకనామిక్స్ చదివారు జలంధర గారు వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం దూరపు బంధుత్వం కూడా అప్పటికే చంద్రమోహన్ గారు సినిమాల్లో ఉన్నారు అబ్బాయి మంచివాడు పెద్ద కుటుంబం కావడంతో తండ్రి ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు అయితే జలంధర గారికి ఈ సంబంధం గురించి చెప్పినప్పుడు తండ్రి ఒక మాట తీసుకున్నాడు అబ్బాయి చాలా మంచివాడు ఏ అలవాట్లు లేవు ఎనిమిది మంది ఆడపడుచులున్నారు కమర్షియల్ రంగమైన సినిమా రంగంలో ఉన్నాడు నీకు నచ్చితే పెళ్లి చేస్తాను కానీ నువ్వు చంద్రమోహన్ లోని కళాకారుణ్ణి చంపేనని ఒక మాట ఇవ్వు అన్నారట తన తండ్రికి వెంటనే మాట ఇవ్వడంతో పాటు తాను రచయిత్రిగా ఉన్నానని పెళ్ళయ్యాక కూడా రచనలు చేస్తానని అందుకు సరేనంటేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టారు జలంధర ఆ టైంలో స్నేహప్రభ సినిమా చేస్తున్నారు చంద్రమోహన్ గారు వీరి పెళ్ళయ్యాక రెండో రోజు చంద్రమోహన్ గారికి షూటింగ్ ఉంది అది కూడా పెళ్లి సినే దీంతో ఆయన షూటింగ్ కి వెళ్తూ జిజ్జి నా చెప్పులు తీసుకురా అని చెప్పారట తన వ్యవహార శైలి ఎలా ఉంటుందో పనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఒక్క మాటలో అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అలా ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది ఆడపడుచులు అత్తమామలు ఒక మరిది అంతా ఇంట్లోనే ఉండేవారు ఇంటికి పెద్ద కోడలు కావడంతో కుటుంబ వ్యవహారాల్లోనూ బరువు బాధ్యతలు మోసారు కొన్నిసార్లు చేయని తప్పులకు కూడా మాట పడాల్సి వచ్చేది కొన్నిసార్లు వేరే వారి తప్పులను కాయాల్సి వచ్చేది అలాంటివేవీ లేకుండా కుటుంబ జీవితం ఉండదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తాను మానసిక దారిద్య భావదారిత్యాన్ని అధిగమించానని తనకు ఒత్తిడి ఎదురైనప్పుడు తనకు నచ్చినట్టుగా ఉండేట్టు కళ్ళు కనడం నచ్చిన రంగంతో కాసేపు మమేకం కావడం చేసేదానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మన లోకాన్ని మనం సృష్టించుకోవాలని చెప్పారు తన రచనలు చంద్రమోహన్ గారికి అడ్డు రాలేదని చంద్రమోహన్ గారి సినిమాలకు తాను అడ్డు రాలేదని చెప్పారు గతంలో సినిమా కథలు రాయమని చాలా మంది అడిగినా తాను నమ్మిన సిద్ధాంతాలు రియల్ లైఫ్ తో ముడిపడి ఉంటాయని వాటిని కాదని కల్పిత కథలు రాయడం ఇష్టం లేక ఒప్పుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక జలంధర పలు పత్రికలకు వ్యాసాలు రాశారు ఆంధ్రప్రభ వనిత సాక్షి పత్రికలకు కూడా రాశారు దాదాపు ఇరవై ముద్రణా సంస్థల ప్రచురణలో జలంధర గారి రచనలు పబ్లిష్ అయ్యాయి బుజ్జాయి అనే చైల్డ్ మ్యాగజైన్ కు పంతొమ్మిదేళ్ల పాటు రాశారు నలభై ఏళ్లకు పైగా రచనలు చేశారు మొత్తం వంత వరకు పుస్తకాల ముద్రణ జరిగింది మైత్రి పేరుతో ఆంధ్రభూమిలో సాహిత్యంలో సంజీవమూర్తులు పేరుతో రేడియో నాటికలు వందకు పైగా కథలు రాసిన జలంధర గారికి విద్వాన్ విశ్వంగారి పేరిట నవ సాహిత్య ఇంటర్నేషనల్ పురస్కారం దక్కింది గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ గారు తన భార్య గురించి మాట్లాడుతూ పని ఒత్తిడిలోనూ తాను కోపంతో అరిస్తే చాలా ఓపికగా భరించేదని ఆమెకు చాలా సహనముందని అన్నారు నిజంగా తన కోపాన్ని దేవుడు ఆమెకు ఇంత సహనం ఇచ్చాడేమో అని అనిపిస్తుందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె మధుర మీనాక్షి సైకాలజిస్ట్ ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్ట్ అమెరికాలో స్థిరపడ్డారు చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు ఆమె భర్త నంబి కూడా డాక్టరే చెన్నైలోనే ఉంటున్నారు చంద్రమోహన్ గారు సినిమాల్లో బిజీగా ఉండేవారు దీంతో పిల్లల పెంపకం చదువులు ఇంటి వ్యవహారాలు అన్నీ జలంధర గారి చూసుకున్నారు బంధువుల ఫంక్షన్లకు కూడా ఆవిడే ఎక్కువగా హాజరయ్యేవారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ బంధం గురించి మాట్లాడిన జలంధర్ గారు చంద్రమోహన్ గారి సినిమాలని తనకు బాగా నచ్చుతాయని చెప్పారు ఆయన హస్తవాజీ నాకు బాగా కలిసి వచ్చింది ఆయన చేతితో నాకు డబ్బులు ఇవ్వడం వల్లే మంచి స్టార్ రైటర్ గా పేరు దక్కింది అని తెలిపారు అలాగే చంద్రమోహన్ చేతితో పైసలు తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని చాలా మంది నమ్ముతారని అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన ఎంతో మంది తమ ఇంటికి వచ్చి ఆయన చేతుల మీదుగా కనీసం ఒక్క రూపాయినా తీసుకోవడం సెంటిమెంట్ గా మారిందని తెలిపారు అగ్నిపుష్పం పుష్పం అభిమానులతో ఉగాది ఆకాశంలో మల్లెపూలు ఆటోగ్రాఫ్ ఉత్తర వాహిని ఉప్పెన ఎర్ర మందారాలు కానుక గడ్డిపూలు పున్నాగపూలు తేజస్విని దీపకలిక నర్తకి పిచ్చితల్లి పూర్ణిమ ఇలా పలు రచనలు చేశారు వనిత రచన ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్రభూమి సాక్షి పత్రికల్లో ఆదివారం అనుబంధాల్లో రచనలు ప్రచురితమయ్యాయి రచనలు అంటే ఏదో తోచినట్టు ఆలోచనకు వచ్చింది వచ్చినట్టు రాయడం కాదని సమకాలీన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు దర్పణంగా నిలవాలనే కోణంలో జలంధర గారు చేసే రచనలు చాలా మందిని ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు అందుకే ఆమెకు ఎన్నో సన్మానాలు జరిగాయి అవార్డులు వరించాయి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పురస్కారం అందుకున్నారు డాక్టర్ తెన్నేటి లతగారి పేరిట ఏర్పాటు చేసిన వంశీ సాహితీ పురస్కారం తెలుగు కళా సమితి పురస్కారంతో పాటు ఆదర్శ దంపతులుగా లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకున్నారు ఇవి జలంధర చంద్రమోహన్ గారికి సంబంధించిన అంశాలు